ఎండి గారు పిలుస్తున్నారు సార్ అంటే ఇవాళతో ఈ ఆఫీస్కి మన రుణం తీరు గట్టిగా చవాట్లు పెట్టేటప్పటికి నీలో పౌరుషం పంతం వచ్చేసి ఉంటాయి దాంతో మొత్తం పని ఒక రోజులో పూర్తి చేసేసావు అవునా ఐ నో యువర్ కెపాసిటీ కీప్ ఇట్ అప్ వెళ్ళి మిగతా పని జాగ్రత్తగా చూసుకో ఈ ఫైల్స్ అన్ని చూసి సంతకం పెట్టాను తీసుకెళ్ళి థ్యాంక్స్ సార్ నమస్తే మిమ్మల్ని వృత్తివలసిందిగా న్యాయస్థానం ఆదేశం ఎన్ని వృత్తియొచ్చు హి ఇస్ ఫిట్ టు డై డాక్టర్ గారు ఉరితీసే ముందు ఆ ఖైదీ ఆఖరి కోరిక తీర్చమని హిందూ చట్టం ఆదేశం చట్టం న్యాయం సమ్మతించే ఏ కోరికైనా మీరు కోరవచ్చు చనిపోవటానికి పది నిమిషాల ముందు హత్య చేసిన ఈ చేతులతోనే అన్నదానం చేయాలనుంది అంగీకరిస్తున్నాను మీరు ఇంకో అరగంటలో చచ్చిపోతున్నారంట కదండి మీకు భయం ఏట్లేదా బ్రతికేవాడికి భయం కానీ చచ్చిపోయేవాడికి భయం ఎందుకయ్యా ఏమిటయ్యా తెల్లజామున నిద్ర లేపుతున్నా అదే ఉరి శిక్ష పడ్డ ఖైదీ అన్నదానం చేస్తున్నాడు పులిహోర పెడుతున్నారు లేవండి ఎవరా ఖైదీ అదేనయ్యా మీ ఫ్రెండ్స్ ని మర్డర్ చేయలే ఆ డాక్టర్ గారు అమ్మయ్యా ఇవాడితో సేన వదిలిపోతుంది Thank you.
पणींद्र गड़ बति हास्पिटल పగేవడిదో ప్రతీకారం వాడిదే వీడు ఆ డాక్టర్ గారి పోటికే చావాలి కాసేపు ఆగుదాం సార్ yes సార్ అంబులెన్స్ కి యాక్సిడెంట్ అయ్యి రిమాండ్ లో ఉన్న మన ఖైదీ పణీంద్ర చనిపోయాడంట సార్ పోస్టుమార్టం తీసుకెళ్ళండి ఊరు చల్లగా ఉండాలని కోరుకునేవాళ్ళు పెద్ద మనుషులు అవుతారయ్యా నా గ్రూపు నీ గ్రూపు అని చెప్పి ఊరిని సర్వనాశనం చేసి శ్మశానంగా మార్చేసి మీరెలా పెద్ద మనుషులు అవుతారయ్యా మీరంతా కలిసి ఉంటేనే పల్లె బాగుపడుతుంది పల్లె బాగుపడితేనే దేశం బాగుపడుతుంది ఆనాడే మన గాంధీ గారు కలలు గన్న రామరాజ్యం ఏర్పడుతుంది ఇప్పటికైనా మీలో జ్ఞానోదయం కలిగినందుకు చాలా సంతోషం కానీ మీరు చేసిన నేరాలు తప్పించుకోవడానికి వీల్లేదు శిక్షను అనుభవించక తప్పదు కానిస్టేబుల్స్ అరెస్ట్ దెం
Nice to meet you. మైక్ సరిగా పనిచేస్తుందో లేదో చూడండి. కలెక్టర్ గారు వచ్చే టైం అయింది. హలో మైక్ టెస్టింగ్. అనుష్క, జెనీలియా, ఇలియానా, ముమెత్ ఖాన్. ఒరే డబ్బా, ఎవడరాడు, దింపండి. నమస్కారం సార్, నా పేరు అప్పారావు అండి. అప్పారావు అంటే నువ్వేనా? ఎవరో పెద్ద అని అనుకున్నానయ్యా? ఇది మా ఊరు రాజుగారు. నమస్కారం అండి. నమస్తే. మీరు పాలు మా ఇంటికి భోజనానికి రావాలండి. అలాగేలే, మీరు పదండి సార్. ఏయ్ తప్పుకోవయ్యా. నమస్కారం అండి. నమస్కారం. మీరు వస్తున్నారని ముందుగా ఫోన్ కొడితే ఏర్పాట్లు ఇంకా బ్రహ్మాండంగా చేసేవాడిని కదండి. మీరెవరు? ఇవరు ప్రెసిడెంట్ అండి. ఓ, నువ్వేనా వేస్ట్ గాడివి? రోడ్లు ఏమిటో ఎంత వరస్ట్ గా ఉన్నాయి. ఒకటే తుఫాన్లు కదండి. తుఫాన్లా? ఇప్పుడు మీ ఇంట్లో మొదలవుతాయి. ఏసీబీ అంటే తెలుసా? ఏబిసిడీలు తెలుసండి. అవినీతి నిరోధక శాఖ అధికారులు మీ ఇంటికి వస్తున్నారు. వెళ్ళి లెక్కలు చెప్పండి. ఈ అప్పారావుగాడే నా గురించి బ్యాడ్ గా చెప్పుంటాడు. మీ పంచనం గురించి వేరే పని కట్టుకుని చెప్పాలేటి. ఊర్లోకి ఎవడొచ్చినా ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది. శివాజీ ఎవరయ్యా? నా ఫ్రెండ్ అండి. వెరీ గుడ్. ఇంత స్కూల్ కట్టించి నీ స్నేహితుడి పేరు పెట్టావంటే నీలో ఒక మంచి మిత్రుడు ఉన్నాడు అన్నమాట. థాంక్యూ సార్. అందరికీ నమస్కారం. పిలవగానే మన స్కూల్ ఓపెనింగ్ వచ్చిన కలెక్టర్ రామారెడ్డి గారికి నా తరపున మన ఊరు తరపు నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇప్పుడు వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. బాలబాలికలకు శుభాకాంక్షలు. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకమా అన్నాడు ఒక మహాకవి. అలాగే ప్రభుత్వం ఏదో చేస్తుందని ఎదురు చూడకుండా వారి సొంత డబ్బుతో ఈ విద్యాభవనం కట్టించడం చాలా గొప్ప విషయం. వైద్యం చేసి డాక్టర్ అయ్యావు, ఈ బడి కట్టించి విద్యాదాతవయ్యావు. నిన్ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానయ్యా. ఒక మంచి ఆశయంతో నిర్మించిన ఈ స్కూలు ఎంతోమంది మంచి విద్యార్థులను అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను.